వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాధి ఇప్పుడు సెకండ్ స్టేజ్లో ఇంకా భయంకరంగా విజృంభిస్తున్న నేపథ్యంలో తాండూర్ పట్టణ సీఐ రవికుమార్ ప్రధాన వాణిజ్య కేంద్రాలు దుకాణ యజమానులు మరియు ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సోషల్ డిస్టెన్స్ కానీ శానిటైజర్ అలాగే మాస్కులు ఖచ్చితంగా వాడాలని ప్రతి ఒక్కరూ వాడాలని ప్రతి ఒక్కరి దగ్గరికి ప్రధాన వీధుల గుండా నడుచుకుంటూ వెళ్ళి అవగాహన కల్పించారు. ఇటీ కార్యక్రమంలో ఎస్ఐలు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణ ప్రజలకి తాండూరు ఇన్స్పెక్టర్ విజ్ఞప్తి, అందరూ క్షేమంగా ఉండాలి. థ్యాంక్ యూ. మనం గత కొన్ని రోజుల నుంచి మళ్లీ చూస్తున్నాం, కరోనా సెకండ్ వేవ్ రూపంలో దూసుకుని వస్తుంది. దీనికి ముందస్తు జాగ్రత్తగా అందరం కూడా కొన్ని కరోనా రూల్స్ కనుక పాటిస్తే మనం ఈ లాక్డౌన్ అనే ప్రమాదం నుంచి మనం బయటపడవచ్చు. ప్రతి వ్యక్తి కూడా బాధ్యతాయుతంగా ఆలోచించాలి. ఎక్కడైతే నిర్లక్ష్యం స్టార్ట్ అవుతుందో మరి అక్కడ మనం తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న సందంలో మరి లాక్డౌన్ వచ్చిన తర్వాత బాధపడితే కాదు. మధ్యతరగతి వాళ్ళు, బిలో మధ్యతరగతి వాళ్ళు చాలా మంది బాధపడే అవకాశం ఉంది, సఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా గవర్నమెంట్ ఏదైతే కరోనా నిబంధనలు విధించిందో మరి దాన్ని ఖచ్చితంగా పాటించాలి. దానిలో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మనం బయటికి వెళ్తున్నామంటే కంపల్సరీ మాస్క్ ధరించాలి. వ్యాపారస్తుల సముదాయ వాళ్ళు కూడా మీ వ్యాపారాలు చేసేటప్పుడు ఖచ్చితంగా మాస్కులు పెట్టుకుని వస్తేనే వాళ్ళకి సరుకులు ఇవ్వండి. మీరు కూడా మాస్కులు పెట్టుకోవాలి, శానిటైజర్ మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా ప్రతి షాపు వాళ్ళు కూడా ఏ బిజినెస్ అయినా కానీ ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించేటట్టు మీరు చేయాలి. యజమానుల యొక్క బాధ్యత అది. ఒక్కరు కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ ముఖ్యంగా మాస్కులు పెట్టుకుని శానిటైజర్ వాడుతూ సోషల్ డిస్టెన్స్ కనుక పాటిస్తే మనం లాక్డౌన్ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. మరి ఆ విధంగా మనం ముందుకు పోవచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా, పెద్దలు పిల్లలు అందరూ కూడా మరి నిబంధనలు పాటించాలి. చదువుకున్న వాళ్ళు, మేధావులు, చదువుకోని వాళ్ళని మరి మోటు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళను కూడా మరి కరోనా నిబంధనలు పాటించేటట్టుగా చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. మనందరం కూడా మరి కలిసికట్టుగా నిబంధనలు పాటిస్తూ ఉంటే మనం కరోనాను తరిపి కొట్టవచ్చు. సెకండ్ వేవ్ కాదు, థర్డ్ వేవ్ వచ్చినా ఏం కాదు. దయచేసి అందరు కూడా మరి కరోనా నిబంధనలు పాటిస్తూ మరి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు పెట్టుకున్నట్టు ఆశిస్తున్నా. మరి మా పోలీసులకు పని చెప్పొద్దు, మా ద్వారా మీరు ఎటువంటి కేసులు బుక్ చేసుకోవద్దు. అందరు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని భావిస్తున్నా. మీ ఇన్స్పెక్టర్ జై హింద్.